హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంటి కిచెన్. ఈరోజు ఇంటి కిచెన్లో బన్సీరవ్వ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి పాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడవ్వనివ్వాలి. ఆయిల్ వేడైన తర్వాత పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, జీడిపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత క్యారెట్, బంగాళదుంప, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయ చీలుకలు వేసి మరి కొద్దిసేపు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత క్యాప్సికం, టమాటా ముక్కలు వేసి మగ్గనివ్వాలి. టమాటాలు మగ్గేలోపు నీళ్లు వేడి చేసుకుందాం. నేను బన్సీరవ్వ 1 గ్లాస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసుల నీళ్లు వేడి చేసుకోవాలి. బన్సీరవ్వ ఉప్మాకు వాటర్ 1:2 రేషియోలో తీసుకోవాలి. ఇప్పుడు వాటర్లో తగినంత ఉప్పు వేసుకోవాలి. టమాటాలు మగ్గిపోయాయండి. ఇప్పుడు మనం 1 గ్లాసు బన్సీరవ్వను వేసి బాగా మిక్స్ చేసుకుందాం. బాగా కలిపిన తర్వాత బాయిల్ చేసిన వాటర్ని వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఉప్మా మగ్గిందో లేదో చూద్దాం. ఉప్మా సరిగ్గా మగ్గింది. చూసారుగా ఉప్మా ఎంత పొడిపొల్లాడుతూ ఉందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇంతేనండి బన్సీరవ్వ ఉప్మా రెడీ. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రెసిపీస్.